హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హవిలాస్ ఎల్షా కిచెన్. ఈరోజు మీరు తెలుసుకోబోయే రెసిపీ వాటర్ మిలన్ చికెన్ అండ్ పుచ్చకాయ చికెన్. వాటర్ మిలన్ చికెన్ అనగానే మీ అందరిలో ఒక సందేహం వచ్చింది కదా, వాటర్ మిలన్ చికెన్ ఎలా తయారు చేస్తారని. ఏం కదండి, వాటర్ మిలన్ లోపల ఉన్న రైప్ అంతా తీసేసి ఆ రైండ్ లోపల చికెన్ని పెట్టి ఆ రైండ్ నుంచి వచ్చే వాటర్తో కుక్ చేయడమే వాటర్ మిలన్ చికెన్. చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ రైండ్ వాటర్ చికెన్లోకి వెళ్ళడం వల్ల చికెన్కు మంచి టేస్ట్ వస్తుంది. మరి నేను చెప్పడం కాదు, తప్పకుండా మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. ముందుగా దీన్ని తయారు చేసుకున్నదని మనం తెలుసుకుందాం. ఐటమ్స్ కావాల్సిన వారు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో చెక్ చేసుకోగలరు. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఇలా ఒక పెద్ద సైజులో ఉన్న పుచ్చకాయని తీసుకోవాలండి. పైన ఒక చిన్న భాగాన్ని మాత్రమే కట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం మిగిలిన భాగంలో చికెన్ని పెట్టి కుక్ చేయాలి కాబట్టి. ఇక్కడ చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా కట్ చేయాలి. ఇప్పుడు దీని లోపల ఉన్న ఈ రైప్ అంతటిని కూడా మనం తీసేసుకుని దీని అంతటిని కూడా ఒక గుల్లలాగా చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నామండి. ఇందులో స్లైస్లా కట్ చేసిన ఆనియన్స్ అలాగే టమాటోస్ వేసుకోవాలి. అలాగే కర్రీ లీవ్స్, 3 గ్రీన్ చిల్లీస్, అలాగే 1 కప్పు కొత్తిమీర అండి, 1 టేబుల్ స్పూన్ జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 1/2 టేబుల్ స్పూన్ క్యూమిన్ పౌడర్ అండ్ 2-3 టేబుల్ స్పూన్స్ మస్టర్డ్ ఆయిల్ అండి, ఆవా నూనె వేసి వీటన్నిటిని కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. స్పైసెస్ మాకు సరిపోవన్నవారు మీకు కావాల్సినంత యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని అంతటినీ చక్కగా కలిపి మ్యారినేట్ చేసుకున్నాం. చూసారు కదండి, పుచ్చకాయ లోపలంతా కూడా మనం ఆ రైప్ అంతా కూడా తీస్తాము. ఇప్పుడు రైండ్ మన దగ్గర ఉంది, దీని లోపల ఏమీ వాటర్ ఏమీ లేకుండా ఒక క్లాత్ తీసుకుని ఈ విధంగా వాటర్ అంతటిని కూడా తుడిచేసుకోవాలి. ఇప్పుడు ఒక మంచి అరిటాకు తీసుకుని ఈ విధంగా లోపలికి పుచ్చకాయ అంతా ఉండేలాగా ఈ విధంగా మనం పరుచుకోవాలండి. ఇప్పుడు దీని లోపలికి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చక్కగా అరిటాకులో ఉడుకుతుంది, కమ్మగా ఉంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. అంటే ఎప్పుడు మీరు డైలీ తిన్న చికెన్కి ఈ చికెన్కి చాలా టేస్ట్ మీకు తెలుస్తుంది. ఇదంతా కూడా ఇందులో చక్కగా ఈ విధంగా సర్దుకుని పైన అరిటాకుతో ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవాలి. అండ్ ఇంకో అరిటాకును కూడా పెట్టుకుంటున్నాం మనం. ఈ విధంగా నీట్గా సర్దుకోవాలండి. నేను కొంచెం ప్రాసెస్ ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు దీనిపైన రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా దాని లోపల రైప్ అంతా తీసేసి ఈ విధంగా మళ్ళీ పుచ్చకాయని పుచ్చకాయ విధంగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మైదా అయినా లేదంటే చపాతీ పిండి ముద్దలాగా ఇలా కలుపుకుని ఎయిర్ అన్నది లోపలికి వెళ్లకుండా ఆవిరి మీద కుక్ అవ్వాలి కాబట్టి మనకి ఈ విధంగా పుచ్చకాయ అంతటిని కూడా క్లోజ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మనం దీన్ని గ్యాస్ పైన పెట్టాము. యాక్చువల్లీ అయితే పల్లెటూరులో పొయ్యి పైన పెడతారు, మనకి ఇక్కడ పొయ్యి ఉండదు కాబట్టి నేను స్టవ్ పైన పెట్టాను. కింద గ్రిల్ పెట్టి గ్రిల్ పైన పుచ్చకాయని పెట్టాను. ఇప్పుడు ఇదంతా కూడా వేడి పైకి వెళ్ళి పుచ్చకాయ లోపల చికెన్ చక్కగా కుక్ అవుతూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలండి. పక్కన ఎవరైనా ఒకరు ఉండాలి, లేదంటే అది పడిపోయే అవకాశం ఉంది. మాకు పొయ్యి లేదు కాబట్టి మేము గ్యాస్ కిందే పుల్లలు పెట్టి దీన్ని పొయ్యిలా యూజ్ చేసాం. చూసారు కదా, పుచ్చకాయ అంతా కూడా సైడ్స్ అన్నీ ఫుల్గా నల్లగా అయ్యాయి. ఇప్పుడు చికెన్ తీసి చూసాము, చికెన్ సూపర్గా కుక్ అయిందండి. చూసారు కదా, ఎంతో రుచికరమైన వాటర్ మిలన్ చికెన్. తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయగలరు. థ్యాంక్ యూ.